టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా విభజన సమస్యలే ఎజెండాగా ఈ సమావేశాలు జరగబోతున్నాయని చెబుతున్నారు. అలానే తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు, ప్రధానంగా ముంపు గ్రామాల సమస్య దగ్గర నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు చర్చకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య ఈ చర్చలు జరపడం ద్వారా, విభజన హామీల ద్వారా, విభజన ద్వారా పంచుకోవాల్సినటువంటి ఆస్తులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు రాష్ట్రాలకి ఒకటిగానే ఇప్పటికీ నడుస్తుంది. అలానే ఇండస్ట్రీలకి సంబంధించినటువంటి అనేక అంశాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. వీటికి పరిష్కారం చూపించే దిశగా ఇద్దరు సీఎంలు ఆలోచన చేసే అవకాశం ఉంటుందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఇద్దరు రాష్ట్రాల, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆల్రెడీ రెండు ప్రాంతాలకి సంబంధించి ఒక ఎమోషన్ ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది అని ఆశిస్తున్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ఏమైనా అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. అసలు ముందుగా ఈ విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక ముందడుగు వేయటం అనేటువంటి ఒక లెటర్ రాయటం ద్వారా మనం చర్చించుకుందాం రమ్మని చెప్పేసి ముందడుగు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేయాలి, అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, పదేళ్ళు పూర్తయిపోయినా కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల విషయంలో ఇంత త్వరగా ముందడుగు పట్టడం అనేటువంటిది అభినందనీయం. ఇక ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం విశ్లేషించుకున్నట్లయితే, సినిమా ఇండస్ట్రీ రాష్ట్రం రెండుగా విడిపోయింది కానీ తెలుగు సినిమా అనేది విడిపోలే. తెలుగు సినిమా అనేది ఒకటే, రెండు రాష్ట్రాల్లోనే విడుదలవుతుంది, తెలుగు సినిమా మాత్రమే విడుదలవుతుంది. మామూలుగా మన కేంద్ర జాబితా అనేది ఉంటుంది, రాష్ట్రాల జాబితా అనేది ఉంటుంది, ఉమ్మడి జాబితా అని ఉంటుంది. ఉమ్మడి జాబితాలో ఉండాల్సినటువంటి అంశంగా మనం తెలుగు సినిమాని పరిగణించాలి తప్ప, తెలుగు సినిమా కెనాట్ బి డివైడెడ్ అనేటువంటిది మొదటి నుంచి మనం గమనించాల్సినటువంటి విషయం. ఆ స్పృహ ఉన్నట్లయితే రెండు రాష్ట్రాలు విభజించబడినప్పటికీ తెలంగాణ చిత్ర పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమ అనేటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ అనే ఉండాలి అనే, అదిలోనే చాలా వరకు కూడాను ఇంతకుముందు ఇది ఉండేది, ఏపీ డైలాగ్ రైటర్స్ అసోసియేషన్, ఏపీ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది. అవి ఇప్పుడు ఏమైనాయి? తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఇదిగా రకరకాలుగా ఈ అసోసియేషన్ ఉన్నప్పటికీ అంతకుముందు ఏపీ పేరు మీద ఉన్నటువంటి వాటన్నిటిని కూడాను తెలుగు కింద మార్చి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంతకుముందు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేవి ఉండే అనమాట. సరే, ఈ సపరేట్గా ఇక్కడ అసోసియేషన్స్ పుట్టిన అది వేరే విషయం. ఆ తెలుగు అనేటువంటిది కామన్ అయి కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ, అలాగే తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ, ఈ రెండు ఉండవు. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి సంస్థ అనేటువంటిది కావాలి, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలి తప్ప నాట్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. గవర్నమెంట్స్ వైపు నుంచి ఈ విషయంలో పాజిటివ్ అప్రోచ్ అనేది ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు విభజన హామీల్లో 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు అంటే అన్నీ అవే, ఏపీ కోఆపరేటివ్ సొసైటీలు, ఏపీ కార్పొరేషన్లు, వీటిని విభజించుకోవడం, వాటి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు తెలంగాణ తీసుకోవాలి, ఆంధ్ర ఎంత తీసుకోవాలి, ఇదే కదా చర్చ. వాటికి స్థిరాస్తులు, చిరచరాస్తులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి వాటి తాలూకు ఆస్తుల పంపకాల విషయం వేరు, ఇది అస్తిత్వ పంపకం అన్నమాట. తెలుగు సినిమా అనేటువంటిది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక ఉనికి, ఒక పరంపర, దీన్ని పంచుకోవటం అనేటువంటిది కుదరదు, దీన్ని అనుభవించాలి. గత ప్రభుత్వం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఇండస్ట్రీలో ఆదాయం 60% మా దగ్గర నుంచి వస్తుంది, ఇండస్ట్రీ మా దగ్గర చేస్తున్న యాక్టివిటీ ఏమీ లేదు అనేటువంటి ఒక విమర్శని ప్రధానంగా తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మాతలు అందరూ వెళ్ళి కలిశారు, మళ్ళీ ఒకసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అన్ని అసోసియేషన్లు కలుపుకొని 24 క్రాఫ్ట్స్తో అక్కడ సన్మానం చేస్తామని చెప్పారు. ఇక్కడ తెలంగాణలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారిని కలిశారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో భేటీలు జరిపారు. సో పర్సనల్గా చూస్తే అటు ఇటు కూడా రిలేషన్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు, బట్ ఇండస్ట్రీ పరంగా ఏం జరుగుతుంది? ఇండస్ట్రీకి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో ప్రభుత్వాలు అంత సానుకూలంగా ఉన్నాయా? సానుకూలంగా లేకపోవడం అనేటువంటిది ఎప్పుడూ లేదు. సినిమా ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటము, సినిమా వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వటం, ఇదో ఒకటి రెండు సందర్భాల్లో కొంతమంది విషయంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయేమో, కానీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది అంత పాజిటివ్గా స్పందించలేదు ఇండస్ట్రీ పట్ల. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆయన పట్ల అంత పాజిటివ్గా స్పందించలేదు. ఆ దూరం ఏంటో మీ ఊళ్ళందరూ
మీ ఊరు మా ఇంటికి అందరం, మా ఇల్లు మీ అందరికి అందరం అన్న పద్ధతే నడిచింది అక్కడ. కానీ మిగతా ఎప్పుడైనా సరే కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఒక సంఘీభావం అని చిత్ర పరిశ్రమ ప్రకటిస్తూ ఉంది. పరిశ్రమ పట్ల సానుకూలమైనటువంటి వైఖరిని ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కూడాను సానుకూల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పరస్పర అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రులు ఉండటము, ఇద్దరికి కూడాను పిలిచి చిత్ర పరిశ్రమతో సత్సంబంధాలు ఉండటం అనేటువంటిది మనందరం ఆనందించాల్సింది, స్వాగతించాల్సినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఒక ఉమ్మడి కార్యాచరణ చిత్ర పరిశ్రమ కోసం అనేటువంటిది ఉంటే బాగుంటుంది. మీరు ఏ రాష్ట్రం తాలూకు ఆస్తులు, వాటి తాలూకు అప్పులు, వాటి తాలూకు ఇవన్నీ జలాల పంపిణీ దగ్గర నుంచి, ఆస్తుల పంపిణీ దగ్గర నుంచి అవన్నీ చేసుకోండి, ఉద్యోగుల పంపిణీ దగ్గర నుంచి. బట్ చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటికి మాత్రం ఒక కామన్ పాలసీ అనేటువంటి దాన్ని చేస్తేనే ఆ ప్రభుత్వం పాసిబుల్ అవుతుందా తెలంగాణ సెంటిమెంట్. ఇప్పటికి కూడా తెలంగాణ చాలామంది సీనియర్ నటులు, సివిఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు కూడా తెలంగాణ అస్తిత్వంతో సినిమాలు రావాలి, తెలంగాణకు పెద్దపీట వేయాలి, ఇట్లా చర్చ లేవదేస్తుంది. తెలంగాణ అస్తిత్వంతో సినిమాలు రావడానికి దీనికి సంబంధం లేదు. తెలంగాణ అస్తిత్వం ఎందుకు పోతుంది? ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం ఇంకా బలపడింది. తెలంగాణ భాషకి, తెలంగాణ మాండలికానికి, తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టేటువంటి సినిమాలు వచ్చి అద్భుత విజయాన్ని సాధించిన సందర్భాలు మనం చూసాం. ఒకప్పుడు కెమెడియన్స్కి మాత్రమే వాడినటువంటి తెలంగాణ యాసన ఈ రోజున హీరోలు మాత్రం వాడుతూనే ఉన్నారు. మాండలికం అనేటువంటిది ఎక్కువగా పెరిగింది. ఇవి అంతకుముందు కేవలం తెలంగాణ మాండలికం మీదనే ఎక్కువ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు మాండలికం అనేటువంటిది ఉత్తరాంధ్రాకే వెళ్ళిపోయింది. అటు రాయలసీమ మాండలికాన్ని వాడుతున్నారు, తెలంగాణ మాండలికం అనేది హీరోయిజాన్ని సంతరించుకుంది. కాబట్టి దాని వల్ల వచ్చేటువంటిది కాదు. మేమటికేటువంటిది సాంస్కృతిక పరమైనటువంటి ఇదేది ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, ఇంతకుముందు తీశారు, అవగాహన లేని రోజుల్లో తీశారు. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక భాషను కించపరిచేలాగా సినిమాలు రూపొందే వాతావరణం పోయింది. ఇది ఇప్పుడు కేవలం సినిమా ఇండస్ట్రీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి ఇవ్వాల్సినటువంటి రాజకీయాలు కానీ మన ప్రోత్సాహకాలను కానీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నంది అవార్డ్స్ విషయమే తీసుకుందాం. నంది అవార్డ్స్ని లెట్ కామన్ ప్లాట్ఫామ్లో రెండు ప్రభుత్వాలు కలిపి చేసేసు, ఒక సంవత్సరం అక్కడ చేయొచ్చు, ఒక సంవత్సరం ఇక్కడ చేయొచ్చు. అట్లా ఇండస్ట్రీ నుంచి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఇద్దరు సీఎంలు కలుస్తున్నారు కాబట్టి అది ఇవ్వాలి. మరి అంటే ఆ చొరవ తీసుకునే వాళ్ళు ఎవరు? మళ్ళీ అదొక ప్రశ్న. ఆ చొరవ తీసుకునే వాళ్ళంటే వ్యక్తులు తీసుకోవాలి, లేకపోతే వ్యవస్థలు తీసుకోవాలి. వ్యవస్థలు అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇస్ ద మెయిన్ పెద్ద సంస్థ. అది మాతృ సంస్థ తెలంగాణ, అది మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోనే పోయినాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటిది సుప్రీం బాడీ. ఓకే, వాళ్ళు తీసుకోవాలి, ఇలాగ వ్యక్తులుగా తీసుకోవాలి. వ్యక్తులుగా చిరంజీవి స్థాయి వ్యక్తులు కొంతమంది చొరవ తీసుకొని రిప్రజెంటేషన్ ఇస్తే అది పరిశీలన తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ భేటీలో ఎక్కువ ఇద్దరు సీఎంల భేటీలో ఎక్కువ అంశాలు విభజనకు సంబంధించినవే డిస్కస్ చేసే అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి ఎజెండాలో చాలా డిస్కషన్స్ వస్తున్నాయి, కానీ ఆ జాబితాలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు ఉండొచ్చా? ఏదన్నా ముందుకు ఉండే అవకాశం ఉంది. చివరిలో ఇది కూడా ఒక ఇదే, అవన్నీ విభజనకు అనుకూలమైనటువంటి అంశాలు. ఇది విభజనకు అనుకూలం కాని అంశం చిత్ర పరిశ్రమ అనేది, విభజించి చూడలేనటువంటి విషయం. తెలుగు సినిమా అనేది రెండు రాష్ట్రాల్లో ఎటే ఒకే రోజు విడుదలవుతుంది. దానికప్పుడు అక్కడ ఉండేటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఇందాక మీరు అడిగారు, అక్కడ ఎక్కువ ట్యాక్సీలు కడుతున్నాం, ఇక్కడ తక్కువ ట్యాక్సీలు కడుతున్నాం. అది ఎక్కువ తక్కువ ట్యాక్సీలు కట్టేది జనాభా ప్రాతిపదిక మీద తప్ప, ఇప్పుడు మా ఇక్కడ పంపకాలు అనేటువంటివి కూడా 42-58 ప్రాతిపదిక మీద కదా, అంటే జనాభా ప్రాతిపదిక మీదనే కదా జరుగుతుంది. ఆ విధంగా ఆ ప్రాతిపదికలో వాటి లాభాలు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఎక్కువ ఆదాయం వస్తే వచ్చి ఉండొచ్చు. అది అక్కడ డెవలప్మెంట్ ఖర్చు పెడుతున్నది మళ్ళీ ఆ ప్రభుత్వం యొక్క ఇచ్చేటువంటి వాళ్ళు చూపించే చొరవ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా తెలుగు సినిమా విడిపోలేదు అనేటువంటి గుర్తించే విధంగా రెండు రాష్ట్రాలకి కలిసి ఒక సంయుక్త కార్యాచరణ అనేటువంటిది అవసరం. ఆ పరంగా ఒక అడుగు పడాలి. అది లేకపోతే మాత్రం ఇవన్నీ అపరిశుభ్రంగానే మిగిలిపోతాయి. రెండు రాష్ట్రాలు అక్కడ చిన్న సినిమాలు, ఇక్కడ చిన్న సినిమాలు, అక్కడ పెద్ద సినిమాలు, ఇక్కడ పెద్ద సినిమాలు, మళ్ళీ ఈ సినిమాలకు ఇచ్చేటువంటి రాయితీలు, టికెట్ రేట్లు పెంచుకోవడం దగ్గర మొన్న వాళ్ళు 100 రూపాయలు పెంచుస్తే, తెలంగాణలో 100 రూపాయలు పెంచితే అక్కడ 120 రూపాయలు, అక్కడ 75 పెంచితే అక్కడ 100 చేశారు. ఇలాంటి డిస్పారిటీస్ అన్నీ లేకుండా ఏ కామన్, సో ఒక యూనిక్నెస్ ఉండాలి, నెస్ అనేటువంటిది ఉండాలి, ఒక కామన్ అప్లికేషన్ అనేటువంటిది ఉండాలి. అవార్డ్స్ విషయంలో కావచ్చు, రాయితీల విషయంలో కావచ్చు, సబ్సిడీల విషయంలో కావచ్చు, స్థలాల విషయంలో కావచ్చు, ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ద టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ దేర్ మస్ట్ బి ఏ కామన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉండాలి. అవార్డ్స్, నంది అవార్డ్స్ ముఖ్యంగా కలిసి చేస్తే బాగుంటుంది. రేపు విస్తృత స్థాయిలో రకరకాల అంశాలు చర్చకు వస్తాయి. వీటిల్లో లాస్ట్ మూమెంట్లో లాస్ట్ ప్రయారిటీయే కావచ్చు, ఎందుకంటే అవన్నీ ప్రయారిటీ ఐటమ్స్.
లాస్ట్ ప్రయారిటీగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ విషయం మీద మేము ఆలోచిస్తాము, ఒక నిర్ణయానికి వస్తాము అనేటువంటి ఒక చిన్న హామీ ఇచ్చినా సరే ఇండస్ట్రీ అంటే సంతోషించేందుకు హామీ ఇవ్వాలంటే ఇండస్ట్రీ నుంచి రిక్వెస్ట్ ఉండాలి. నేను అంటుంది అది ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నటువంటి ఎజెండా షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి సంబంధించి 89 సంస్థలో షెడ్యూల్ 9లో 107 సంస్థలు షెడ్యూల్ 10లో ఉన్నాయి. వాటి మీద 100 కోట్ల ఆస్తులు ఇంకా అలానే విభజించకుండా ఉన్నటువంటి పరిస్థితి, ప్లస్ ముంపు గ్రామాల సమస్యలు, ఇవి చాలా మేజర్ ఏరియాలో ఉండేటువంటి అంశం. దీంట్లో ఈ భేటీని ఇండస్ట్రీ సద్వినియోగం చేసుకోవాలంటే ఇండస్ట్రీ నుంచి ఒక రిప్రజెంటేషన్ రావాలి, ఇంతవరకు రాలేదు. సో అటువంటిప్పుడు అటువైపు చొరవ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ రేపటి సమావేశం మీద మాత్రం, ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం మీద మాత్రం చిత్ర పరిశ్రమ కూడా చిన్న హోప్, ఒక చిన్న మాట, ఒక ఇది వస్తుందేమో, ఒక పీలర్ వస్తుందేమో అనేటువంటి ఒక ఆశాభావంతో ఉంది. అందుకే ఈరోజు కొన్ని అగ్రశని సినిమా డైలీ దినపత్రికల్లో కూడాను దానికి సంబంధించినటువంటి ఫుల్ ప్లెజ్ అనే సమస్యలు ఏంటి, ఉన్నటువంటి వీటిని ఏంటి అనేటువంటిది పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక చిన్న పీలర్ రావచ్చు, లేదా ఇద్దరు రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో గెలిచినటువంటి కొత్త ప్రభుత్వాలని సన్మానం చేయడానికి ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంటేషన్స్ వెళ్తున్నాయి. ఒక వేదిక పైన అటువంటి సమావేశం కానీ అటువంటి అభినందన సభ కానీ జరిగినప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ ఒక ప్రతిపాదన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో అన్ని విభజన అంశాలపైన చర్చ జరుగుతున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ విడిపోయినటువంటి అంశం, రెండు రాష్ట్రాలని ముడివేస్తున్నటువంటి అంశం తెలుగు సినిమా పరిశ్రమ. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి ఒక ఏకీకృత విధానం ఉండాలి, రెండు రాష్ట్రాలు కూడా దాన్ని ఆమోదించాలి, అటువంటి విధానాన్ని తీసుకొచ్చే విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలక సంస్థలు వ్యక్తులు కూడా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభు గారు అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.